ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మెగా, నందమూరి, అక్కినేని, గట్టమనేని నుంచి తరానికో స్టార్ హీరో వస్తూనే ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా వారసులు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టంగానే మారింది. ఇకపోతే గత కొంతకాలంగా అందరి చూపు పవన్ మహేష్ వారసులపై పడింది. వారి ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. మహేష్ తనయుడు గౌతమ్ కంటే కూడా పవన్ తనయుడు అకిరణ్ అందన్ పెద్దవాడు. అకిరాకి ఇప్పుడు 16 ఏళ్లు కాగా గౌతమ్ ఈ ఆగస్ట్ లో 15 ఏళ్ల వయసులోకి రాబోతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ తనయుడు వన్ నేనొక్కడేనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత గౌతమ్ మళ్లీ మరో సినిమా చేయలేదు. ఇక గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీ తప్పకుండా ఉంటుందని ఇటీవల మహేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎంట్రీ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ అయితే లేదు. కానీ అకిరణ్ అందని విషయంలో మాత్రమే ఎంట్రీ ఉంటుందా లేదా అనేది మెగా అభిమానుల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ గా మారింది. ఇక అకిరణ్ అందన్ హైట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. 6 అడుగులు దాటేసి వరుణ్ తేజ్ కంటే ఎక్కువ హైట్ అయిపోయాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా అకిరణ్ అందన్ ని హీరోగా చూడాలని ఫిక్స్ అయిపోయారట. అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ లో కూడా చాలా మందికి ఆ కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అకిరా ఎడ్యుకేషన్ పై దృష్టి పెడుతున్నట్లు రేణు దేశాయ్ వివరణ ఇచ్చింది. ఇక గౌతమ్ ఘట్టమనేని అకిరా కంటే ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. అయితే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్నాళ్ల పాటు వెయిట్ చేయాల్సిందే.